అమరావతి రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఒకవైపు అమరావతి రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరోవైపు అసెంబ్లీలో దీనిపై చర్చ కూడా జరుగుతుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, రెండు చోట్ల కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి ఒక సైడ్ విచారణ జరుగుతుంది, మరోవైపు చర్చ జరుగుతుంది. ఇన్పుట్స్ ఏంటి నరేష్? మొత్తం మీద చూసుకుంటే కనుక అమరావతి ఇన్నర్ రోడ్డుకు సంబంధించి కూడా భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. రోడ్డు నిర్మాణం చేపట్టక ముందే రోడ్డు నిర్మాణానికి సంబంధించి డిజైన్ తయారు చేసిన క్రమంలోనే హెరిటేజ్కి, నారాయణకి, లింగమనేనికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రయోజనాలు చేశారని చెప్పి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి పేర్నేనా అని, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ చర్చనైతే ప్రారంభించారు. అవినీతి అక్రమాలకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. అతను చేసిన అవినీతి అక్రమాలు సామాన్యులకు కూడా అంతుబట్టని రీతిలో చేశారు. ప్రతి దాంట్లో దాచుకో ప్రయత్నాలే చేశారు. అమరావతి పేరుతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీశారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థని తయారు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కనీ వీరు ఎరుగని అక్రమానికైతే మాత్రం అమరావతి పెద్ద కుంభకోణం అని చెప్పి పేరుని నాని వివరించే ప్రయత్నమే చేశారు. అలాగే మరొక వైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా చంద్రబాబు దీనికి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగుతున్నాయి. జడ్జి ఎదుట దీనికి సంబంధించి ఏజీ శ్రీరామ్తో పాటు, అలాగే చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు విజయవాడ ఏసీబీ కోర్టుకు సంబంధించి కూడా చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా విడతలుగా వాయిదాలు పడుతూ వస్తుంది. మధ్యాహ్నం 2:30కి ప్రారంభమైంది, మళ్ళీ వెంటనే వాయిదా పడింది. కొద్దిసేపు క్రితమే తిరిగి వాదనలు అయితే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా ఈ క్వాష్ పిటిషన్ నేపథ్యాన్ని పూర్తి స్థాయిలో కూడా పెండింగ్ జరుగుతుంది. అయితే ఏసీబీ కోర్టు కస్టడీ బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా 5వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే ఇప్పుడే మనకు ఒక న్యూస్ అందుతుంది, ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 5వ తేదీకి, వచ్చే నెల 5వ తేదీకి దీనికి సంబంధించి వాయిదా వేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి 3వ తేదీకి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో న్యాయవాదులు కూడా ఉన్నారు. లోపల ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు జరుగుతున్న ప్రయోజనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. సో మొత్తం మీద చూసుకుంటే సార్, ఏంటి దాదాపుగా విజయవాడ ఏసీబీ కోర్టులో ఏం జరిగింది? ఈరోజు సుప్రీంకోర్టులో ఇవాళ ధర్మాసనం ఒకళ్ళు, మేము ఈ కేసు టేకప్ చేయము, నేను ఆంధ్రా వాడిని అని చెప్పి భట్టి గారు చెప్పారు. దాని మీద లోతరా గారు వెళ్ళి చీఫ్ జస్టిస్ గారి కోర్టులోకి వెళ్ళి, నాకు అర్జెన్సీ ఉంది, 15 రోజులు పైనుంచి జైల్లో ఉన్నారు కాబట్టి నా కేసు టేకప్ చేయండి అని అయితే జడ్జి గారు మొత్తం విని అదర్ సైడ్ కూడా అబ్జెక్షన్ తెలియపరిచారు. సిఐడి పోలీసు వారు కూడా సుప్రీంకోర్టులో దాని మీద 3వ తారీఖున డిశ్చేస్తామని చెప్పి ఇంటామని చెప్పి కూడా చెప్పారు. ఇక్కడ ఏసీబీ కోర్టు విజయవాడలో ఈ కేసులన్నిటి మీద కాడ వాదపు వాదాలు జరపాల్సిందే అని చెప్పి ఇరుపక్షాలు పట్టుబట్టారు. పట్టుబట్టిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయిపోయి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఈ కేసు 3వ తారీఖు ఏమని చెప్పి లోతరా గారు న్యాయవాదులు అడిగారు. అడిగితే 3 కాదు 4 ఏమని చెప్పి సుధాకర్ రెడ్డి గారు అడిగారు. 4 కాదని చెప్పుడు 5 కేసారని అంటున్నారు. 5కి అన్ని కేసులు అది ఇంటామని చెప్పి అంటున్నారు. అమరావతి రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్పై ఏపీ అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి రింగ్ రోడ్డు కేసులో మనకి చర్చ హైకోర్టులో విచారణ జరుగుతుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై కూడా హైకోర్టులో విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఐడి తరపున అయితే ఏజీ శ్రీరామ్ వాదనలు అయితే వినిపిస్తున్నారు. మొత్తంగా 2 చోట్ల అమరావతి రింగ్ రోడ్డు సంబంధించి అటు కోర్టులో బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతుంటే, మరోవైపు అమరావతి రింగ్ రోడ్డు ఇన్నర్ స్కామ్కి సంబంధించి కూడా ఇక్కడ విచారణ జరుగుతుంది. శివ, ఏం చెప్తున్నారు న్యాయవాదులు? శివ రైట్, నరేష్ మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడే ఏపీకి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో దాదాపుగా చాలాసేపు వాదనలు జరిగినాయి. సరే చెప్పండి, దాదాపు వాదనలు జరిగే ఈ కేసుకు సంబంధించి 5వ తేదీ వరకు వాయిదా పడింది అంటున్నారు, మరి కొంతసేపు ఇంకా వాదనలు జరుగుతున్నాయి అంటున్నారు. వాదనలు జరగడం అయిపోయిందండి, 5వ తారీఖు వాయిదా వేశారు. ఎందుకు 5వ తారీఖు వాయిదా వేశారంటే, ఈ కోర్టు ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ రోజు తర్వాత మళ్ళీ సెలవులు, 4వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో సెలవులు. సెలవుల దృష్ట్యా సుప్రీంకోర్టులో ఏం ఆర్డర్ వస్తుందనని జడ్జి గారు కూడా గమనించి బోత్ పార్టీస్ని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత మరి జడ్జి గారు
మీకు ఏ డేట్కి అనుకూలం కావాలంటే కొంతమంది 4 కావాలన్నారు, కొంతమంది 5 కావాలన్నారు. సో ఇరుపక్షాలని ఒక మెమో ద్వారా ఫైల్ చేయమన్నారు. ఇరుపక్షాలని మెమో ద్వారా ఫైల్ చేయమన్నారు. మెమో ద్వారా ఫైల్ చేస్తే అక్కర్లేదు, తమరి ఇష్టం. 5వ తారీఖు వేస్తారంటే ఇద్దరు ఇరుపక్షాలు ఒప్పుకున్నారు. 5వ తారీఖుకి అక్టోబర్ 5వ తారీఖు వాయిదా పడింది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి వరుసన అన్ని న్యాయస్థానాల్లో కూడా ప్రస్తుతం కేసు అయితే వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అమరావతి సంబంధించి ఇన్నర్ రోడ్డుకు సంబంధించి ఏపీ హైకోర్టులో అయితే వాదనలు జరుగుతూ ఉన్నాయి. నరేష్ శివ, ఏపీ మన అమరావతి రింగ్ రోడ్డు సంబంధించి వాదనలలో సిఐడి తరపున లాయర్ ఇట్లా ఏ రకమైన వాదన వినిపించారు, మరోవైపు చంద్రబాబు తరపు లాయర్లు ఏ రకమైన వాదనలు వినిపించారు? అంటే ప్రధానంగా తీసుకుంటే నరేష్, ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అసలు నిజంగా చెప్పాలంటే కేసు ఏమాత్రం కూడా ఇది అవ్వాలి. ఎందుకంటే కేవలం సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా విచారణ జరుగుతుందని చెప్పి న్యాయమూర్తి భావించారు. ఈ నేపథ్యంలోనే ప్రారంభమైన దగ్గర నుంచి కూడా 12:30కి వాదనలు వింటాను, జనరల్ సంబంధించి అయిపోయిన తర్వాత అని చెప్పి న్యాయమూర్తి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మరొకసారి మధ్యాహ్నం 11:30కి 5 నిమిషాలు కేవలం వాదన జరిగే ఏదైతే సుప్రీంకోర్టు సంబంధించి వాదనలు జరుగుతున్నాయని చెప్పిన నేపథ్యంలో కూడా మళ్ళీ వాయిదాలు పడ్డాయి. ఇరు వర్గాలు వాదనలు విన్న తర్వాత వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 4 గంటల సమయం అంటే 3:55 సమయంలో తిరిగి వాదనలు ప్రారంభమైన ఈ వాదనలు ప్రారంభమైన వెంటనే కూడా ఏదైతే చంద్రబాబు బెయిల్ పిటిషన్కి సంబంధించి కస్టడీకి సంబంధించి ఇరువురు కూడా వాదించుకున్నారు. బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టాలని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు, లేదు కస్టడీ తరపున వాదించదలపాలని చెప్పి అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవర సుధాకర్ రెడ్డి తమ వాదనని బలంగా వినిపించారు. సో ఈ నేపథ్యంలో ఈ లోపల న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు స్టే కేసు పరిస్థితి ఏంటంటే వచ్చే నెల 3వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని చెప్పి కూడా చెప్పినారు. ఈ నేపథ్యంలో కూడా ఈ కేసులకు సంబంధించి మొత్తం కేసులన్నింటి కూడా 4, 5 తేదీల్లో కూడా వాయిదా వేసే అవకాశాన్ని అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా అంటే అధికారికంగా ఇంకా అయితే ప్రకటన వెలువడలేదు. దాదాపుగా 4, 5 తేదీల్లో ఈ కేసు సంబంధించి వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించి ఏదో ఒకటి ఫైనల్ అయ్యే వరకు విజయవాడ ఏసీబీ కోర్టులో తదుపరి విచారణ కానీ తదుపరి వాయిదాలు కానీ జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.